రెండు లేవు. అయితే ఇక్కడ చూచేవాడు ఎక్కడ ఉన్నాడు, కనిపించేది ఎక్కడ ఉంది మనం తెలుసుకోవాలి. కొంచెం అడ్వాన్స్డ్ సైన్స్, ఇది 20th century ఉన్నటువంటి సైన్స్ వాళ్ళని మనం పనికిరాం కనుక మన యూనివర్సిటీస్లో కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ సైన్సెస్ ఇవ్వగల వాళ్ళు కాదు. ఎందుకంటే వాడికి ప్రమోషన్ వస్తుందని అవ్వకోవటం, ప్రమోషన్ వస్తుందా హెడ్ బై రొటేషన్ అంటే బుర్ర తిరగటమే సరిపోయి మనకి ఎంత సరిగ్గా అంటే సబ్జెక్ట్స్ పనికిరావు. హెడ్ బై రొటేషన్ ఉన్నప్పుడు ఇంక నిశ్చలత్వం ఎక్కడ ఉంటుంది, బుర్ర గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూచువాడు ఎవరెవరు కనుగుడు, ఒప్పుకుంటారా? కనుగుడ్డు అనేటువంటి ఆయన చూస్తున్నారు. ఎవరండి చూస్తుందంటే ఆ గుడ్డను ఎవడో కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడో ఒప్పుకోడు. కను గుడ్డు గారు చూస్తున్నారు. గుడ్డు గారు ఎట్లా చూస్తారండి? దాంట్లో ఉన్నటువంటి లెన్స్ గారు చూస్తారా? చూడరు. ఆ వెనక ఉన్న తెర గారు చూడరు. దాని వెనక ఉన్నటువంటి ఆ వెనక ఉన్నది ఆప్టిక్ నర్వ్ అంటే చూసినట్టు శక్తి ప్రసరించున్నట్టు నరము నాడి అది చూస్తుందా? ఎలక్ట్రిక్ వైరు అందులోంచి కరెంటు పుడుతుందంటే ఒప్పుకుంటారా? అందులోంచి కరెంటు ఫ్లో అవుతుందో పుడుతుందా? కనుక అందులోంచి కరెంటు పుడుతుంది అనేటువంటి వాడు ఎంత తెలివైన వాడో. ఆప్టిక్ నర్వ్ చూస్తుందంటే అంతే తెలివి. ఈ కంటి నరం ద్వారా ఏం పనిచేస్తుంది? అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది చూడటం లేదు, నరము చూడటం లేదు, రాస్తూ ఉంటే ఇంటూ పెట్టడం ఇది చేసేది ఏం లేదు. దీని ద్వారా ప్రసరిస్తున్నటువంటి వాడు ఎవరంటాం? ప్రాణం. వారు చూస్తున్నారా ప్రాణం అనేటువంటి ఆయన? చూసేటువంటి వాడెవడో శరీరంలో ఉంటే వాడికి బండి నడవటానికి పెట్రోల్ పోస్తున్నాడు. ప్రాణం అనేటువంటి ఆయన పెట్రోల్. ఈ మోటార్ కారు పెట్రోల్ వల్ల నడుస్తూ ఉన్నది అంటే కొంతవరకే రైట్, కానీ అసలు ఎవరు డ్రైవర్ వల్ల నడుస్తుంది, పెట్రోల్ గారు నడపరు. మాకు డ్రైవర్ ఎక్కర్లేదండి, పెట్రోల్ ఉంటే చాలు కార్లో తగలడుతుంది ఒక్కొక్కడు తినకపోతే వెంటనే సమాధానం చెబుతారు. కారు దేని వల్ల నడుస్తుందంటే పెట్రోల్ అంటారు. వెంటనే పెట్రోల్ వల్ల నడవదు, పెట్రోల్ ఒకటి తెచ్చి పోయాల్సింది, పోసిన తర్వాత తిన్నగా మూత పెట్టాల్సింది, తాళం చేయతో జాగ్రత్తగా స్టార్ట్ చేయవలసింది, స్టార్ట్ చేసిన తర్వాత నడపవలసింది. ఎవరు? డ్రైవర్ చేతులు కాదు, ఇంటూ మాట డ్రైవర్ చేతులు కాదు, చేతులు కలవాడు. ఎవరు? ప్రాణమా? కాదు. వాడి మనస్సు నడుపుతుందా? వాడి మనస్సు నడిపితే ఒక పూట నడుపుదామని ఉంటుంది, ఒక పూట నడపద్దని ఉంటుంది, ఒక పూట ఈ గాజు దెమ్మలో పెడదామని ఉంటుంది, ఒక పూట పెట్టద్దని ఉంటుంది. మనస్సు గదుగా పెట్టేవాడు కానీ మనస్సు అంటే ఎవడు నిజంగా చూద్దామని అనుకుంటూ ఉంటే మనస్సు సహాయపడుతూ ఉన్నదో వాడు వేరే కదా. ఇంకా వస్తున్నా బుద్ధి, ఈయన బుద్ధిగా నడుపుతున్నాడు అండి, చూస్తున్నాడు అండి. దీన్ని అస్మిత అంటారు. ఏది బుద్ధి అనగా చూసువాడు అంటే, అంటే మనిషి అనగా వాడి కాలిగోరు. ఒప్పుకుంటారా? అది ఎప్పుడైతే కాదు, బుద్ధి అనగా చూసువాడు కాదు. చూచివాడికి ఉపయోగించేటువంటి వై అంటే కనబడినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఏండో, సినిమాలో తెర ప్రొజెక్టరు వెనక, ముందు తెర వెనక ప్రొజెక్టరు, అందులో రీలు ఫిల్మ్ రీలు ఇవన్నీ ఇవి ఏమిటి? ఇందులో ఏది ఉన్నా కూడా సినిమా ఉండాలనే సిద్ధాంతం లేదు. తెర ఉంది ముందు, వెనక ప్రొజెక్టర్ ఉంది, రీలు ఎక్కడ పెట్టారు? ఇంకా వెళ్ళి హాల్లో కూర్చోండి, సినిమా ఉంటుందా? ఎవరు ఉండాలి? సినిమా వేయువాడు
చూచువాడు కదా, వాడిద్దరు ఒకటే అవండి. ఎక్స్ అంటారు దీన్ని, ఏమంటాం పురుషుడు. దీన్ని ఏమంటాం ప్రకృతి. ఇవన్నీ ప్రకృతిలో ఏబిసిడిఈ జడ్ దాకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమండి అంటే ఇదేమో స్క్రీను కనబడటానికి దర్శనం, ఇది ఇది దృక్ అంటే చూచువాడు, ద్రష్ట. దర్శనం అంటే ద్రష్టే అని అనుకుంటాం, లేదా ద్రష్ట అంటే దర్శనమే. ద్రష్ట ఏమిటి? ఉపద్రష్టను అప్రదిష్ట అన్నట్టు. వాడంటే వీడేనండి, సుబ్బయ్య అంటే అప్పారావు అంటే అప్పనేనండి, ఇద్దరు ఆయన పేరే. ఒక్కడేగా దేవుడు కొండ మీద అప్పును ఉన్నటువంటి ఆయనగా ఒప్పుకుంటారా? ఆయన పేరు అప్పారావు, ఇంక అతని పేరు అప్పన్న. ఆయన భర్త దగ్గరికి వెళ్ళి అప్పన్న అప్పారావు అన్న ఒకడేనండి అంటే ఒప్పుకుంటుందా? భార్య దగ్గరికి వెళ్ళి అప్పారావు భార్యకి అప్పారావే భర్త కానీ అప్పన్న భర్త వాడు పేరు ఒకటి అయితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏమిటి ఆయన మీ భర్తే కదండి పళ్ళు వాళ్ళు కొడుతుంది, అదేమిటమ్మా అప్పారావు అన్న అప్పన్న అన్న పెద్ద తేడా ఉందని అడిగితే ఊరుకోదు. మీ వారు సాంశివరావు గారు అంటే నోరుమోయి ఉంటుంది, ఎందుకంటే ఉమామహేశ్వరరావు గారు అంటే అర్థం ఒకటే కదా అనకూడదు. సాంశివరావును ఉమామహేశ్వరరావు గారు అర్థం ఒకటే కదా అంటే అది ఎంత లక్షణంగా ఉంటుందో అప్రతిష్ట అనమాట. ఇది ద్రష్ట అన్నా దృశ్యం అన్నా ఒకటిగానే, అంటే దర్శనం అంటే చూచున కనపడినట్టు శక్తి, అంటే ది పవర్ టు ప్రజెంట్ ఏ థింగ్ నేచర్లో ఉంది. ఇది ఇది చూచు చూడబడినట్టు శక్తి, ఇది చూచు శక్తి, అంటే ది పవర్ టు సీ. ఇది పురుషుడి దగ్గర ఉంటుంది, అది ప్రకృతి దగ్గర ఉంటుంది. శరీరంలో ఉన్నా ఎక్కడున్నా పురుషుడు పురుషుడే. కాకపోతే పురుషుడు శరీరంలోనేమో యోగాభ్యాసానికి ముందు జీవుడుగా ఉన్నాడు, బయట ఆకాశంలో ఉన్నప్పుడు యోగాభ్యాసం దాటినటువంటి వాళ్ళకి ఎవరుగా ఉన్నాడు? ఈశ్వరుడుగా ఉన్నాడు. వాడు పురుషుడు అంటే మనందరిలో జీవుడుగా మనం వాడిని తెలుసుకుంటున్నాం. అంచేత ఓ పూట ఏడుస్తూ ఓ పూట నవ్వుతూ మూడుస్తూ ఉంటున్నాం. యోగాభ్యాసం చేసిన వాడికి జీవుడుగా ఉండడు పురుషుడు, ఈశ్వరుడుగా ఉంటాడు. ఈశ్వర ప్రణిధానం జరుగుతుంది కనుక కనుక ఇద్దరు లేరు, ఒకడే వాడినే పురుషుడు అంటారు. అందుకనే పురుష సూక్తము అని చెప్పి వేదములు చెబుతాయి వాడిని గురించి, జీవుడు లేక ఈశ్వరుడు వాడిని గురించినటువంటి ప్రార్థన. జీవుడిని ప్రార్థన చేయొచ్చా అనే సందేహం కలగదు. అందుకని చూచువాడు కనిపించు శక్తి, చూచునట్టి శక్తి కనిపించునట్టి శక్తి, ఈ రెండు ఒకదాని మీద ఒకటి పడతాయి కదా. తెర మీద ప్రొజెక్టర్ నుంచి పడుతుంది, పడితే మనకి తెర ప్రొజెక్టరు గుర్తుంటే ఇంక సినిమా ఏమిటి పిండకుడు? రెండు పోయి రెండు హోటల్లే భ్రాంతి కలిగితేనే సినిమా. ఇటు తెర అటు ప్రొజెక్టర్, ఇటు తెర అటు ప్రొజెక్టర్ అనుకుంటూ కూర్చున్నవాడి సినిమా ఎందుకు ఆడను? ఆ రెండు పోయి అక్కడ జరుగుతున్నటువంటి కథ ఏదో నిలబడాలి, వీడు బుర్రలో నిలబడితే దాన్ని సినిమా అంటారు. అలాగా అవిద్య అనేటువంటి కథ ఇక్కడ నిలబడుతుంది, అది అస్మిత అనే పేరుతో నిలబడుతుంది. అస్మిత అంటే ఏమిటి? సినిమా ఒకటైపోవటం, ఇటు తెరాను అటు ప్రొజెక్టరు అనేటువంటి మనసులోంచి జారిపోయి సినిమా అనబడినట్టుది ఒకటి నిలబడిపోవుట ఎట్లాంటిదో, అలాగే ఇటు చూచుట అటు కనిపించుట అనేటువంటి రెండు మాయమైపోయి మనం ఇంద్రియముల ద్వారా మనస్సు రూపమున జీవించుట అనేది మిగిలింది. చూడటమని ఉదాహరణగా ఒకటి ఇచ్చాడు, కానీ ఐదింటికి ఇది ఐదింద్రియాలకి చెవి ద్వారా కూడా అంతే. వినేవాడు ఎక్స్, వినపడటానికి కావాల్సిన ఆపరేటర్స్, సౌండ్ వైబ్రేషన్స్ మొదలైన అన్ని. అట్లాగే వాసన చూచువాడు అనగా ముక్కు కాదు, వాడు ముక్కులో ఉంటాడా? ఉండడం. వాడికి కర్మ వాసన చూసేవాడు ముక్కులో ఉండి, చూచేవాడు కంటో ఉండి నలకల్లే.
వినేవాడు చెవులో ఉండి గులగొల్లాడుతూ ఇలా ఉండడు, అంతర్యామిగా ఉంటాడు. ఉండి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటాడు వాడు. క్షణమాత్రం చేత 1000 మెరుపులు మెరిసినట్లు కంటి ద్వారా కావాలంటే కంటి ద్వారా పనిచేస్తూ ఉంటే అటు కనిపించడం అనేది పనిచేస్తూ ఉంటుంది, ఇటు ఇటు చూడటం పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక తాడు ఇలా దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. తీసుకొస్తే కనిపించుట చూచుట ఇటు ఒకటే తాడు. ఈ రెండు కూడా మీరు ఒకదాంతో పీఠముడి వేసేసారు, బిగించారు. ఇందాకేముంది, ఆ కొస ఈ కొస ఉన్నాయి రెండేగా. ఇప్పుడు ఏముంది, పీఠముడి అనేది కూడా ఉన్నది. ఉందా లేదా, ఉందో లేదో పీఠముడి విప్పదీయటానికి ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఒకటి బిగిసిపోయాక అది విడదీయటానికి ప్రయత్నం చేస్తే ఉందో లేదో మహాచక్కగా ఉంటుంది, అది తెలుస్తుంది. దారం చిక్కుపడితే చిక్కు ఉందో లేదో తెలీదు, కానీ దారం కన్నా వేరుగా చిక్కు అని పదార్థం ఉన్నదా? ఇక్కడ రెండు అంచులు కాక పీఠముడి అనేటువంటి కొత్త పదార్థం ఏమన్నా ఉన్నదా? ఏ రెండంచులైనా ఉన్నది, ఇంకో కొత్త పదార్థం ఏమైనా ఉందా? ఫారెన్ సబ్స్టెన్స్ లేదు, కానీ పీఠముడి ఉందా లేదా? అటు ఇటు తిరిగితే తంతానం, కావాలంటే కూర్చో లేదు వెళ్ళు. కనుక ఈ ముడిపడటం అన్నారు చూడండి, దీని పేరు అస్మిత అంటారు. అది కొత్తగా వచ్చింది చూడండి ముడి, కానీ కొత్తగా ఏమీ రాలేదు. కానీ రాకపోవటం ఏమిటి, విప్పడానికి ఎవరి చేత కాదు, చాలా కష్టం. యోగాభ్యాసంలో పతంజలి చెప్పినట్టు సచ్చినట్టు ప్రొసీడ్ అవుతుంది, కానీ విప్పడానికి చేత కాదు ఎవరికైనా. ఎవడికి వాడికి, ఎవడి నేను వాడు ఏర్పాటు అవ్వాలి, ఎవడి ప్రకారం వాడు ఆలోచిస్తాడు, ఎవడి మైండ్ ప్రకారం వాడికి సత్యం. నా మనసు నాకు నేను ఆలోచించిన సత్యం వల్లే తొడుతుంది, మీ మనసు మీకు మీరు ఆలోచించిన సత్యం, ఎవడి సత్యం వాడిది? ఏమిటంటే అట్లా ఉంటుందండి సత్యం. అసలు సత్యం గారు అన్నట్టు ఎవడు పేరు పేరైతే ఉండొచ్చు, కానీ అనేక మంది సత్యం ఒకటే ఉంటుందా, అనేక ఉంటాయా? కానీ ప్రపంచంలో మనందరికీ ఎవడి సత్యం వాడికి ఉందా, అందరికీ ఒకటే సత్యం ఉందా? అందరికీ ఒకటే సత్యం ఉన్నట్టయితే ఒప్పుకునే ఉండేవాళ్ళం కదా, ఒకటి చెప్పేది ఒకటి ఒప్పుకుంటున్నావా? కనుక ఎవడి సత్యం వాడికి ఉంటుంది పేరు ముడియే, దీన్ని అస్మిత లేదా ఎవడికి వాడు ప్రత్యేకముగా ఉన్నాను అనుభావము లేక నేను అనుభావము, దీన్ని ఊరికే నీళ్లు చల్లి నానేస్తాం, కానీ నానదు. ఇది కిత్తనారతాడు, గోగునార, గోంగూర నార జూట్ కోసం వేస్తారు చూడండి, నీళ్లలో నానేసిన కొద్దీ దాని బలం ఎక్కువ అవుతుంది దానికి. అలాగా అహమస్మి, సోహమస్మి, బ్రహ్మాహమస్మి అని నీళ్లు చల్లి ఊరికే నానేస్తూ ఉంటాం దీన్ని. అహమస్మి అంటే నేను ఉన్నాను, అంటే పరమాత్మ సర్వంలో ఉన్న నేనే ఈ నేను. బ్రహ్మాహమస్మి, ఈ నేను ఆ పరబ్రహ్మమే, ఈ నేను ఈ నేను ప్రతిదో సతాయిస్తున్నప్పుడు ఆ పరబ్రహ్మమే అని మనం ఎన్నిమాట చెప్పినా ఎందుకు అవుతుంది ఇది? ఏమంటే మహావాక్యాలు పనిచేయవు మన మీద. పాపం వాళ్ళు చక్కటి వాక్యాలు సూటిగా ఒక్కటి కొడితే తుపాకి తగిలినట్టుగా అజ్ఞానం పోయే వాక్యాలు తీసిచ్చారు మహావాక్యాలు అంటే అవి. కానీ అవి ఎన్ని మాటలు చేసినా సరే ఏమిట్రా మహావాక్యాలు అంటారు, ఇవి పనిచేయవని. ఈ సమస్తం నేనే, నేనే అని వేరే వీడు ఊహించకపోతే ఈ సమస్తం నేనే అని ఎట్లా అంటాడు? ఎప్పుడైతే నేనే అని వేరే ఊహించుకుని దాని మీద నీళ్లు చల్లుతున్నాడో ఈ నారలో, నార ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ పైన రెండు అక్షరాలు రావు. ఎవరో వెళ్ళిపోతూ ఉంటే దేవుడి పేరు ఉచ్చరించమంటే వాడు ఉచ్చరించట, అంచేత నార చూపించారట. నార అని రెండు అక్షరాలు అంటే ఎనా తర్వాత అనిపించచ్చు అని. ఇది ఏమిటి అని అడిగారట, ప్రాణం వెడుతుండు పీచు అన్నట్ట. అలాగా పనిచేయదు, నేనే ఈ సమస్తము, పరబ్రహ్మము నేనే. ఈ కనిపించేదంతా
నేనేనండి అన్నాడు. అయితే ఈ కనిపించేదంతా నేను ఎందుకు అంటున్నావు? వ్యాధి లక్షణం సింటమ్ అంటారు సోరా దాన్ని అంటారు. నువ్వే కనుక అయితే ఇదంతా అని ఎప్పుడు దాన్ని అవిద్య. అవిద్య యొక్క ఒక రూపము అస్మిత. అందుకే అవిద్య క్షేత్ర ఉత్తరాయణ ఉత్తరేషాం క్షేత్రం అన్నాడు కదా మిగిలినటువంటి వాటికి. దాంతోనే ఇవన్నీ చేసాయి. అది లేదా ఇవి లేవు అసలు. కనుక దాంతో వేయబడినటువంటి ఒక చిత్రమైనటువంటి త్రాడు మెలిక ఇది అవిద్య. దృక్దర్శనయో ఏకాత్మత అస్మిత. ఏకాత్మత ఏవ అస్మిత. కనుక చూచువాడెవడు శరీరంలో లోపల ఉన్నటువంటి మన కర్మగాలి జీవుడుగా చూడబడుతున్నవాడును, మన కర్మ నిజంగా కాలిన రోజున ఈశ్వరుడుగా ప్రత్యక్షం అయ్యేవాడును వాడు చూసువాడు. కనుక మనకు వాటిలో వాడిని గురించి చెప్పడానికే ఉపనిషద్ వాక్యాలు అవన్నీ ఏమని చెబుతాయి? కంటి ద్వారా కన్ను అబద్ధమ అవసరం కాదు లేదా కంటి ద్వారా చూస్తున్నాడు వాడు కానీ వాడిని కన్ను చూడలేదు. చెవి ద్వారా వాడు వింటున్నాడు వాణిని గురించి చెవి వినలేదు. ముక్కు ద్వారా వాడు వాసన చూస్తున్నాడు. అంటే శరీరంలో అంతర్యామిగా శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా ఎవడైతే ఉన్నాడో వాడే దృక్శక్తి కలవాడు. అంటే చూచుట అనే శక్తి పైన బ్యాక్గ్రౌండ్ అని మనం ఏదైతే అంటున్నామో అదే దర్శన శక్తి కలిగినటువంటిది. ఈ రెండింటిని అయోమయంగా పురుముకుని దృక్శక్తి దర్శన శక్తి మూడేసేసుకుంటే అద్గద్గా నేను చూస్తున్నాను అంటే అది అస్మిత అంటే. ఎందుకండి ఇట ముడేసేసుకుని కన్ఫ్యూజ్ అవ్వటం? లేకపోతే మనం చూడటం లేదు ప్రపంచంలో, వినటం లేదు, ఈ పంచేంద్రియ ప్రవృత్తులు లేవు, మనస్సు లేదు, ఆలోచించటం లేదు, లోక వ్యాపారం లేదు గనుక. అంటే ఉన్న లోక వ్యవహారం వ్యాపారం అంతా కూడాను ఈ బిజినెస్ అంతా అవిద్య వలననే వ్యాప్తం అవుతుంది. అది ఎందుకండి? శుభ్రంగా విద్య వలన అవ్వకూడదు. విద్య వలన ఏం ఉండదు. వాడు ఒక్కడో ఉంటాడు పరబ్రహ్మం మనం ఎవరో ఉండం అంటే ఊడ్చి ఉప్పు నీళ్ళు తల్లినట్టు ఉంటుంది. వాడికి బిజినెస్ ఉండదు. కస్టమర్స్ ఎవరు వాడు ఒక్కడు దుకాణం తెరిచి కూర్చుంటాడు. రెండో వాడు ఉండాలంటే జీవి ఉండాల్సిందే కదా. జీవి ఉండాలంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి అవిద్య ఉండాలి. అనిత్యమైన వస్తువు నిత్యంగా చూడాలి. వాడు ఎదుర్కొంటే మనిషిని కనిపిస్తున్నా కానీ వీడు మా భావం మరిదండి అనగలగాలి. ఆవిడ మనిషిని తెలిసి కూడా అన్న మా ఆవిడండి మనిషా మీ ఆవిడే అని అడిగితే అదేమిటి హ్యాక్ నువ్వు ఎట మాట్లాడతావు? షీ ఈజ్ మై వైఫ్. ఇవి అనగలిగితేనే మనం బతుకుతాం కానీ మా వైఫ్ ఏమిటి మీ వైఫ్ ఏమిటండి షీ ఈజ్ ఓన్లీ ఏ లేడీ అంటే కొంప మునిగిపోతుంది. మీ పంచపాత్ర పుచ్చుకోండి గురువు గారు అన్నట్టు. మీ మా ఏమిటో రథావ ఇక్కడికి వచ్చిన తర్వాత మన పంచపాత్ర అన్న అంటే ఆవిడ పాపం బిందెతో నీళ్లు తెస్తుంటే మన వైఫ్ నీరు తెస్తున్నారు సార్. కనుక ప్రపంచంలో జీవించుట సృష్టి మొదలైనటువంటివన్నీ నడుస్తున్నటువంటి ఒకనొక మహాశక్తి అవిద్య. అవిద్య అనేటువంటి పేరు మనకి నచ్చకపోతే ఉరేసుకు చావటమే కానీ చెడ్డ వస్తువు కాదు, జాగ్రత్తగా నేర్చుకోవాలి. అజ్ఞానము లేక దాని పేరే అజ్ఞానం అంటారు. మనం అజ్ఞానం అనేది ఎటువంటి నెగిటివ్గా వాడతాం. బొత్తిగా అజ్ఞానంలోనో చేతి అర్థంగా అదేమిటి అది ఆ అర్థంలో వాడతాం. ఆ అర్థంలో ఎక్కడా వాడబడలేదు శాస్త్రంలో. మనం దేన్నైతే జ్ఞానం అని అనుకుంటున్నామో దాని పేరునే వాళ్ళు అజ్ఞానం అని చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలో మనం చదువుకునేటువంటిది ఏమిటి? ఇదేమిటంటే పతంజలి పతంజలి పుస్తకం. కానీ మనం పుస్తకం చదువుతున్నావు పతంజలి చదువుతున్నాం. దీని మీద పతంజలి యోగ సూత్రములు కాగితము సిర ఉందా పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయా? తెలుగు భాష దాని అక్షరాలు మీరు నేను అంగీకరిస్తే పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. లేకపోతే ఏముంది? కాగితం మీద మసిపులు అవటమే కదా. పతంజలి అయినా అంతే, వాడు గ్రాండ్ ఫాదర్ వేదవ్యాసుడు, భగవద్గీత అయినా అంతే, ఎవరికైనా ఏం దిక్కులేదు.
కనుక మనం చదువుతున్నదేమిటి? సింబాలిజం. కానీ చదవవలసింది ఏమిటి? దీని ద్వారా మనం గ్రహించవలసినటువంటిది పతంజలి, వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు దారిపోయేటువంటి దానయ్య దగ్గరికి పతంజలి నడిచి వస్తాడా? వాడు నడిచి రావటం కోసం పుస్తకాలు ఇచ్చారు. మరీ మనబోటి వాళ్ళ దగ్గరికి కూడా రావటం కోసం పుస్తకాలు అచ్చు వేసి కూడా ఇచ్చారు. పతంజలి రోజుల్లో కొంచెం చదువుకుంటానికి పనికి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం కాబట్టి తాటాకుల పుస్తకాలు ఇచ్చారు. ఊళ్ళే చదువుకోని వాడు కూడా తల కింద పెట్టుకు పడుకుంటాడు కలియుగం, అచ్చు వేసిన పుస్తకాలు వచ్చినాయి. కనుక అస్మిత అనేటువంటి దానికి అర్థం అది. చూచు శక్తి, చూడబడు శక్తి, ఈ రెండిటికి ఏకాత్మత ఏవా అంటే ఇవి రెండు ఒకటే అని పురుగుకుంటమే అస్మిత అనబడును అన్నాడు. అంటే తెలిసినట్లు కాదనుకోండిది, కానీ ఇప్పటికి మాత్రం తెలిసినంతవరకు కట్టి పెడితే తర్వాత సూత్రాల్లో మళ్ళీ తెలుస్తుంది. ఇవన్నీ అంత తేలిగ్గా తెలిసేవి కావు. తర్వాత 7వ సూత్రం చూస్తున్నారు. ఏది? క్లేశములలో మొదటి క్లేశం చెప్పాడు అవిద్య, 2వ క్లేశం చెప్పాడు అస్మిత, 3వ క్లేశం చెప్పాడు రాగం అంటే ఏమిటో చూస్తున్నాడు ఇక్కడ 7వ సూత్రంలో. సుఖానుషయి రాగ అంటే సుఖ అనుషయి, సుఖమును అనుసరించి శయనించున్నది అంటే పండుకొనున్నది రాగము. అంటే అర్థం ఏంటంటే సుఖాన్ని అనుసరిస్తూ మనలో స్థిరపడేటువంటి స్వభావం అది. సుఖమును అనుసరిస్తూ మనలో స్థిరపడినట్టు స్వభావం. ఒకడు కొత్తగా బిజినెస్ పెడుతున్నాడు, వాడు దాని సంగతి తెలియదు. తెలియక పాప అందులో పనిచేసే వాళ్ళందరూ వచ్చారు, మంచివాళ్లే, శుభ్రమైన వాళ్ళే, ఎవళ్ళు చెడ్డవాళ్ళేం కాదు. గుమాస్తాలు, తర్వాత క్యాషీరు, లేబర్లు వీళ్ళంతా వచ్చారు. ఏదో పండగ ముందు బిజినెస్ పెట్టాం కదా అని చెప్పి వాడికి పండగకి వీళ్ళందరికీ బట్టలు ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇయర్ పండగకి బట్టలు లేకపోతే తోలు తీసేస్తారు. అది వాడికి తెలియలే, కొంప ముడిపోయింది. చెరులో నీళ్లు ఉన్నాయనుకోండి, అంతకంటే లోతుగా ఒక చోటికి చిన్న చేత్తో గుంట తీస్తే ఏమవుతాయి? ఈ గుంటలోకి రావు అందులో నీళ్ళు. ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ థాట్ అన్నాడు జ్వాలాకూరుడు. అంటే ఒక సంకల్పమును నువ్వు తెలిసో తెలియకో పుట్టించినట్లయితే దాని వెంట శక్తి ప్రవాహం ప్రవహించుతూ ఉంటుంది. నువ్వు సరే తెలిసి పుట్టించితే 10 మంది పనికించేట్టు పెడుతుంది, లేకపోతే నీకు వాళ్ళకి నీ విప్పు చీరేసేట్టు వస్తుంది. ఏమండి అది? సుఖానుషయి రాగ అన్నటువంటి మాటకి అర్థం అది. మనస్సులో రాగం అంటే ఏంటి? సుఖాన్ని అనుసరించింది. కొత్తగా కాపురం పెట్టినటువంటి భార్యాభర్తలు ఉంటారు, వాడిని 10 రోజులు మెడ్రాసు డ్యూటీ వేశారనుకోండి భర్తని, భార్యను కూడా తీసుకెళ్ళడం, వాడికి టీయే వాడికే ఇచ్చారనుకోండి, కానీ తన సొంత డబ్బులు ఖర్చు తగలబెట్టు అంటే కాల్చుకుని ఉంటారే తీసుకెళ్ళడం. కానీ వాడు ఆఫీస్ వాడు ఏం చెప్పాడు? వీడినే వెళ్ళమన్నాడు. కానీ వీడు వెళ్ళి ఉండలేడు, భార్యను కూడా తీసుకెళ్ళాడు. పని అవ్వలేదు, 10 రోజులు అయింది, ఇంచేత అవ్వలేదుట అంటే మెడ్రాస్ భార్యను తీసుకెళ్ళాడు, మెడ్రాస్ చూపిస్తున్నాడు భార్యకి. దాన్ని ఏమంటారు? సుఖ అనుషయి, సుఖమును అనుసరించి మనస్సు శుభ్రంగా పక్కేసుకుంటున్నది అక్కడ. అది కాక ఇంకొకటి చచ్చినా రానివ్వదు అన్నాడు, జాగ్రత్త మనస్సుకి. అది రాగా ఉంటే అంటే ఏ టెండెన్సీ దట్ మేక్స్ ఏ హ్యాబిట్ టువర్డ్స్ హ్యాపీనెస్, ఏ టెండెన్సీ దట్ ఫార్మ్స్ ఏ హ్యాబిట్ టువర్డ్స్ హ్యాపీనెస్.
ఇది హ్యాపీనెస్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. టువర్డ్స్ హ్యాపీనెస్ అంటే సుఖం వైపుకి మనస్సు పరిగెడుతున్న ప్రవాహం కానీ సుఖం కాదు. ఎలా అయితే కుక్క ఎముక కొరుకుతూ మాంసం వాసనేస్తూ ఉంటే దీని ఎందు మాంసం ఉంది అని అనుకుంటుందో కుక్క బుద్ధి అంటే దాన్నే. అలాగే పెద్దనగారు ఏమన్నాడు, మీసాలపై తేనీయాలన్నాడు. బాగా మీసాలు గడ్డం పెరిగినటువంటి ఆయన ఆయుర్వేదం మందు తేనెతో కలిపి నాకాడు అనుకోండి, తర్వాత ఉరికే హడావిడిగా ఇట్టు తుడుచుకుని బజార్లో మాట్లాడుతూ ఉంటే ఉండుండి చుర్రుమని తీయగా ఉంటుంటుంది. పెద్దని గారు చాలా కళాంతకుడు. అంటే మాట్లాడుతూ ఉండి వాడు ఏదో చెబుతూ ఉంటాడు, జ్వరం మందు సార్ చాలా చెదుగా ఉంది అంటే చుర్రుని తీయగా ఉంటూ ఉంటుంది. అంటే ఒక వింటరుగా కొంత అంటూ ఉంటుంది, అది నాలుక ఏమిట్రా తీయగా ఉందని ఎవడు చూడకుండా ఇలా నాకు చూస్తే ఏమీ ఉండదు. మళ్ళీ వాడితో మాట్లాడుతుంటే ఎక్కడో కొంచెం తీపి తగులుతూ ఉంటుంది. అలాంటిది ఇది. అందుకనే ఆయన అన్నాడు, చెప్పకు మెట్టి తుచ్చ సుఖములు మీసాలపై తేనీయాలి అన్నాడు. వరువు తిని ఈ హిమాలయాలు ఎంత బాగున్నాయో చూడు, ఈ చెట్లు ఎంత బాగున్నాయో చూడు, ఈ పొదరిళ్ళు ఎంత బాగున్నాయో చూడు, మనం ఇక్కడ సుఖపడితే అంటే ఈ సుఖాల సంగత మాకు తెలుసులే ఘోరించినట్టుంది అన్నాడు. ఇవి మీసాల మీద తేను లాంటివి, నీకు మీసాలు లేవు కనుక వరువు తినికి నీకేం తెలియదు అన్నాడు. ఆయన టెరిబుల్ ఫెలోసర్ ఒకడు, ఫెలోసర్ అని పెద్దన కాకపోతే యూనివర్సిటీల్లో చదువుకున్నట్టుగా చదువుకోకూడదు ఈ పుస్తకాలు. మా తెలుగు ఏమే వాళ్ళం, మేము చదువుకున్నట్టు అలా చదువుకోకూడదు. జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పినట్టు చదువుకున్నట్టు చదువుకోవాలి. హిస్టరీ ఆఫ్ లిటరేచర్ వాళ్ళు చెప్పి చదువుకున్నట్టు వాటి వల్ల చదువుకుని ఏమీ రాదు. అన్ని పుస్తకాలు ఒకలాగే ఏడిచినట్టుంటాయి. అంటే మీరు లక్ష భాషల్లో ఉన్న లిటరేచర్స్ మీరు తిరగేసి చూసినా అలాంటి స్టేట్మెంట్ మీకు దొరకదు. చెప్పకు మిట్టి తుచ్చ సుఖములు మీసాలపై తేనియాలన్న అట్లాంటి సిమిలీయే దొరకదు. హోమారిక్ సిమిలీస్ అని హోమరు ఉంటాయి. అలా దిక్కుమాలినట్టు ఎందుకు గతి లేకుండా ఈడుస్తున్నట్టు ఉంటాయి ఏడుస్తూ. అది ఎంతో గొప్పగా చెబుతారు ఇంగ్లీష్ లిటరేచర్లో, తెలుసునండి. హోమారిక్ సిమిలీ అంటాడు వాడు. ఏది మ్యాచ్యూ అర్నాల్డ్ మొదలైన వాళ్ళు హోమర్ ఎలా వేశాడో అలాగే వీడు కూడా వేసి గూడ్స్ బండిలో భుజాన్ని వేస్తూ లాగారు. ఏది సోరబండ రస్తు మొదలైన వాటిల్లో ఒక్కో సిమిలీ పాతిక లైన్స్ ఉంటుంది. అట్లాగే అది ఉండవలసింది. అర లైన్ ఉంటుంది, లైన్ ఉంటుంది అన్నమాట. వాడు దినాంతే నిహితం తేజస్ సవిత్రే వహుతాశన. తండ్రి రాజ్యాన్ని నుంచి సింహాసనం నుంచి దిగిపోతే కొడుకు సింహాసనం మీదకి వచ్చేటప్పటికి బాగా ప్రకాశించాట అన్నారు కాళిదాసు. ఎలాగా అంటే సూర్యుడు అస్తమించంగానే వాడి తేజస్సు ఎక్కడ నిహితం చేశాడో అలాంటి నిప్పు అగ్నిహోత్రుడు దీపాలు వెంటనే ఎలా తేజస్సు వస్తాయో తండ్రి వెళ్ళిపోగానే కొడుకు రాజ్యంలో అలా తేజస్సుతో వెలిగాట. ఒకటే లైను అది సిమిలీ అవుతుంది. కానీ హుమారిక్ సిమిలీ అంటే జిడ్డుపట్టించడం అన్నమాట. అంటే భుజాన్ వేసుకుని ఊరికి దిక్కు లేకుండా లాగటం బంకల్లే. పెద్దని గారు వాళ్ళను అద్భుతమైనటువంటి సిమిలీస్ కలవాలి చెప్తూ ఉంటే వర్ణిస్తూ ఉంటే ఊరికే రెండేసి వర్డ్స్లో మనకి వదిలేసి పెడుతూ ఉంటారు. మనం జాగ్రత్తగా నిదానంగా సంతోషించాలి, ఆనందించాలి. రైలుకి ఎడుతూ చదువుకోవాల్సిన బుక్స్ కావు. అంటే క్రైమ్ పుస్తకాలు సెక్స్ పుస్తకాలు కావు. యదాలోకే సూక్ష్మం రజతి సహసా తద్విపులతాం. రథంలో పెడుతున్నట్ట దుష్యంతుడును వాడి రథం తోలేవాడును చూస్తే రథం అంత వేగంగా పెడుతున్నట్టు తెలియలే దుష్యంతుడికి. చూసేటప్పటిగా అబా అనుకున్నట్టు ఏమైంది, దూరంలో ఇంత చుక్కలా కనిపిస్తున్నటువంటిది ఏదో చెట్టు ఇటా మీదికి వచ్చేసినట్టు వచ్చేసి మాయమైపోతుందిట. ఏది అలోకే సూక్ష్మం అంటే చూస్తే చిన్నదిగా కనిపించిన వస్తువు రజతి సహసా తద్విపులతాం. అది విచ్చుకుని మీద పడుతున్నట్టు ఉందిట. బా రథం స్పీడ్ చాలా స్పీడ్గా పెడుతుందని అప్పుడు గ్రహించాడు. అంతేగాని కుదుపుతో గ్రహించడం అంటే మన స్టేట్ బస్సుల్లా కాకుండా రచన పద్ధతి ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి ఎంత కనిపిస్తుంది. ఆ చుక్క ఏమిట్రా అంటే మొహం పగలగొట్టినట్టు చెట్టల్లే వచ్చి వెళ్ళిపోతున్నట్టు పక్కకి అలా ఉంటుంది. అంటే స్పీడ్ ఎంత ఉంటుంది అని అలాంటి రచన సుఖానుషయీ రాగా. వీళ్ళు శాస్త్రాలు రాసినా అలాగే రాశారు, కావ్యాలు రాసినా అలాగే రాశారు.
అక్షరాలు తూచి రాశారు సూత్రాలు రాసినప్పుడు. సూత్రాల్లో ఏమిటంటే అల్పాక్షరం అంటే వీలైనన్ని తక్కువ అక్షరాల్లో రాయాలి. అసందిగ్ధం అంటే అవతల వాడికి అంబిగ్యూటీ సందేహం ఉండకూడదు. తక్కువ అక్షరాల్లో రాశారు అంటే వాడు సుఖాను చెయ్యి అని వదిలిపెట్టాడు అనుకోండి. రాగా మీరు అర్థం చేసుకోండి, ఇట్లా ఎట్లా అర్థం చేసుకుంటారు, వాడు తోకలు వేసేట కనాలి రామకృష్ణుడు, కుర్రాలు ఏమిటి ఆ బోర్డు అవతలు ఉన్నాయన్నట్టు, అలా ఉండకూడదు అన్నాడు. వాడు అంతకు ముందు పర్షియన్ ఆర్టిస్ట్ ఒకడు యుద్ధం సీన్ వేశాడు, వేసి ఇద్దరు యోధులు కొట్టుకుంటున్నట్టుగా వేసి మిగతా మహాయుద్ధం అంతా ఆ పక్కన ఉంది ప్రభు అన్నట్టు. అంటే